మెనీ మెనీ మోర్. ఆ ఏరియా నుంచి కలవడానికి కూడా వచ్చాడన్నా. రై రా. నెల రోజుల్లో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారంట కదా సార్. 4,000 కుటుంబాలు సార్ రోడ్డున పడిపోతే. తప్పదు. మీరు తలుచుకుంటే వేరే ఎక్కడైనా కుదరదు. మీరు చేసే తప్పు సార్. మా బతుకుల మీద కొట్టి మీరేం బాగుపడతారు? వాటి దాకా గేటు దాటి ఏ ఒక్కడిని ముందుకు రాలేదు. ఈరోజు నేను వచ్చాను, రేపు ఇంకోడు, ఆ తర్వాత ఇంకోడు, ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలల్లో వస్తారు. అప్పుడే పీకుతావురా. నువ్వు చెప్పింది నిజమేరా. ఒక గొంతు నా ఇంటికొచ్చి తిరిగెళ్ళిందంటే అక్కడ ఇంకో గొంతు లేస్తుంది. లేవకూడదు. రే బుక్క. ఏమన్నాడ్రా వీడు? వందలు వేలు వస్తారా? రమ్మను. ఆ గేటు దాటి ఏ ఒక్కడైనా వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళమను. చూద్దాం ఎవడొస్తాడు. చూసావా బాబు, దేనికైతే భయపడి నా కొడుకును కొట్టానో అదే నేసమైంది బాబు. వాళ్ళమ్మకి ఆఖరి సూపు కూడా లేకుండా పోయాడు. చూడయ్యదన్నే మా బతుకులు ఇంతే బాబు, ఇంతే మా బతుకులు. వాడిల్లు ఎక్కడా? రే చరణ్ వదురా, జరిగింది చాలరా, ధర్మరావు. వాడిల్లు ఎక్కడా? Oh!
తప్పు చేశావు. వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఓ గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది, కానీ చావాల్సింది నువ్వు కాదు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం, దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. రై, 10, 20, 30, 40, 50, 70 మందిని పంపించిన కొడక, ఇదే రిపీట్ అవుద్ది. ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరనుకున్న వాళ్ళకి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు ఒక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలయింది. ఆ రోజు నన్నెవడూ ఆపలా, కానీ ఈరోజు వాణ్ణి నేనాపాలి. అన్నా, వాణ్ణి నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా, ఒక్క పాలు కలిసినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా కలిసినవనుకో, ఇంకా మిగిలి చచ్చేది ఏముంది? కప్పాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం, భయం అంటే ఏంటో తెలియదు. ఆడు ఎవడు మాట వింటాడో, ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా? బాగానే సంపాదించినట్టుండవుగా, మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మతో గొడవ ఎందుకు అంట? ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనా జాగ్రత్తగా చూసుకోబళ్ళా. ఏందా సోపో, ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా. చెప్పడికి అన్నీ ఆభ్యమని చెప్ప. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటి నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు, మొగుడు పోయాడు అని అంటుంటారు, కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాణ్ణిచ్చాడు. బయలుదేరు. యువ్ పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించా. తల్లి కొడుకులే ఇట్ట ఉన్నారంటే
అది తండ్రి అట్ట ఉండేవుడు. ధర్మ తప్పదయ్యా, ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. చెప్పాబాయ్. చరణ్, హలో. ఏరా, నీ ఏరియాకి బయలుదేరావా? మరి మీ అమ్మని ఎవరు కాపాడతారా? అమ్మా. అమ్మ కావాలా? నీ ఇంట్లోనే ఉన్నాను. నీ అమ్మ కావాలనుకుంటే ఇక్కడికి రా. హలో. నీ సెలక్షన్ చాలా బాగుందిరా మంజు. ఇప్పుడు అది ఎక్కడుందిరా? దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళావేంట్రా? వెంటనే వచ్చావా? సరే, లేకపోతే ఇప్పటిదాకా నా గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుంటావు. ఇప్పుడు చూడు, సింహం వేటకి బయలుదేరింది. ఇప్పుడు ఎవరు కావాలో ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోరా. చెప్పరా, ఎక్కడున్నావన్నా? ఏమైంది? వాడు మన ఇంట్లో పాపతో ఆడుకుంటున్నాడన్నా. అన్నా, దాన్ని వదిలేయండి. ఏమైందన్నా? వదిలేయమని చెప్తున్నాను. చెప్పన్నా. రాయ్ రాయ్, ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చేయండి. ఆపండిరా. చెప్పన్నా. అక్కడి నుంచి బయలుదేరండి. ఏమైందన్నా? బయలుదేరండి. సరే అన్నా. బయలుదేరమన్నాడా? వెళ్ళండి. ఎరా, వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషుడు ఏమి పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. నన్ను భయపెట్టేది అలాగే జనమా, రా అక్కడికే, రా చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడో. రా. ఏమన్నావు? వీళ్ళ నన్ను భయపెట్టేది.
రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా. రే, రే, ఆయన చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాడి తల పగల కొట్టాలనుంది. సభాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో, ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో నా కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది, తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా, మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు, మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంతకాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నెప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు, పోతే ప్రాణాలు. ఎరా, అయిపోయిందా? చలి చీమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది, ఇదే నిజం. రాడు, ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకుని వచ్చావా? పోరా, పోతావా? నీ కొడుకులా నిన్ను ఏసేయమంటావా? చలి చీమలు కలిసి పాముని చంపచ్చు, గడ్డి పరుకులు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు, ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు, వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కటికి కూడా పీకలేవు. బతికిపో. ధరివేశం బాబు అన్ని, ఎన్నాళ్ళు తిరగబడితే నరికెత్తారు,
బతిమాల్తే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బ జాగీరు కాదు.